బెజవాడ బుడదమేరు వరద ఉధృతికి ప్రజలు బంబేలెత్తిపోతున్నారు. వరద విలయంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. సహాయక చర్యల కోసం అల్లాడిపోతున్నారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నావి బృందాలను రంగంలోకి దించింది ప్రభుత్వం. సహాయక చర్యల్లో భాగంగా వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలు, అత్యవసర మెడిసిన్స్ ని బోట్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు అందజేస్తున్నామని స్పెషల్ చీఫ్ సెక్రటరీతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. బుడమేరు వరద ఉధృతికి బెజవాడ వాసులందరూ కూడా బెంబేలెత్తిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక సింగనగర్, కంట్రిక పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితులు అయితే కనుక ఇక్కడ మనం చూడొచ్చు. విజువల్స్లో దాదాపు నీట మునిగినటువంటి పరిస్థితి, ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ అంతా నిండిపోయి ఇక పై ఫ్లోర్లో అందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క సింగనగర్ చివరి ప్రాంతం అని చెప్పుకోవాలి. ఏదైతే ఇటు సింగనగర్ నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి రావాలంటే దాదాపు ఇటు గుణదల మీద రామర్పాడు రెండు ఫ్లైఓవర్ దాటుకొని ఈ చివరి వరకు రావాలి. అయితే ఇక్కడ ఈ చివర నీట మునిగినటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఇక చీఫ్ స్పెషల్ సెక్రటరీ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. సార్, ఏ విధంగా సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి? ఒక పక్క వర్షం పడుతూ ఉంది, హెలికాప్టర్ల సహాయం కూడా జరుగుతూ ఉంది, ఏ విధంగా? హెలికాప్టర్లు, 6 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. 4 పెద్దవి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్, 2 నేవీ హెలికాప్టర్, అది కొద్దిగా మీడియం సైజు. దాన్ని బట్టి ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 3 టీమ్స్ తీసుకొచ్చాము. ఈ 5 బోట్స్ తీసుకొచ్చాము. 60 మంది వచ్చారు. ఇప్పుడు కొంతమంది స్టక్ అయిపోయారు, వాళ్ళకి బయట రాలేకపోతున్నారు. ఫుడ్ తీసుకెళ్తారు, వచ్చేటప్పుడు మంచిళ్ళు తీసుకొస్తారు. సార్, ఈ ఫుడ్తో పాటు మెడిసిన్స్ ఏదైతే ఎమర్జెన్సీ కూడా వస్తాయి. ఈరోజు వాటర్ కూడా తగ్గుతుంది, మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దారిలో ఉన్నాయి, మెడిసిన్స్ కూడా పంపిస్తాం. వాటర్, ఫుడ్, మెడిసిన్. సార్, నిన్నటితో పోలిస్తే ఇవాళ ఎంతవరకు తగ్గింది అనుకోవచ్చు? 1 అడుగు ఏమన్నా, 2 అడుగులు ఏమన్నా తగ్గినాయి అనుకోవచ్చు? ఇంకా నిన్న ఇక్కడ దాకా ఉండేది, ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఆల్మోస్ట్ 2 ఫీట్ తగ్గింది. అంటే పైన ఏదైతే ఇటు బుడమేరు గండి గట్టి జరిగిందో ఆ గండి పనులు ఏ విధంగా ఉండబోతూ ఉంటాయి అంటారు? అటన్నింటిని కూడా ఇంకెప్పుడు ఇప్పుడైతే దాన్ని పూడ్చే పరిస్థితులు లేము. అంతా నీళ్లు ఉంది. అది తగ్గిన తర్వాత ఎక్కడైతే గండి ఉంది అది రిపేర్ చేస్తారు. ఇది మొత్తంగా అయితే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఈ యొక్క ఫుడ్ ప్యాకెట్స్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. మొత్తంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ పరిస్థితి అని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో సంతోష్ స్వతంత్ర టీవీ, విజయవాడ కండ్రిక నుంచి.